ప్రభుత్వ ఆదేశాల మేరకు 6 నుంచి 8 తరగతులు కూడా నిర్వహించడం కోసం అని చెప్పేసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పిల్లలందరినీ కూడా థర్మల్ స్క్రీన్ టెస్ట్ చేస్తూ లోపలికి పంపించడము, అదేవిధంగా వాళ్ళకి వెయిట్ మెజర్మెంట్స్ కానివ్వండి. హైట్ అండ్ వెయిట్ మెజర్మెంట్స్ కానివ్వండి. వాళ్ళ పూర్తి ఆరోగ్య సంరక్షణని మేము బాధ్యతగా స్వీకరిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్స్ ప్రొవైడ్ చేసి ప్రత్యేకంగా వాళ్ళ ఆరోగ్యం పట్ల ఏ విధంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలో మా హెల్త్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో మరియు పీఈటీ సార్ ఆధ్వర్యంలో వాళ్ళకి చక్కటి క్రమశిక్షణ నేర్పిస్తున్నాము. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వాళ్ళు పూర్తి చదువు మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా తగిన ఏర్పాట్లు తీసుకున్నాము. అదేవిధంగా వాళ్ళు పాఠశాలకు వస్తున్న క్రమంలో ఇంతకుముందు వాళ్ళు కరోనా పేషెంట్స్తో కానీ సన్నిహితంగా మెదిలారా, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అన్ని విషయాలను మేము పరిగణలోకి తీసుకుంటూ ఒకవేళ వాళ్ళకి ఎటువంటి చిన్న హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళని ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్ వార్డ్స్లో వాళ్ళని ఉంచి వాళ్ళని 4 రోజులు పర్యవేక్షణలో ఉంచుతున్నాము. ఇప్పటివరకు అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాలేదు, కానీ వాళ్ళకి అందుబాటులో ఉండడం కోసం అని చెప్పేసి ఐసోలేషన్ వార్డ్స్ మేము అందుబాటులో ఉంచాము. ప్రతి క్షణం మేము వారిని పర్యవేక్షిస్తూ వాళ్ళకి తగిన సలహాలు సూచనలు అందిస్తున్నాము. పేరెంట్స్ వచ్చేవాళ్ళకు, టీచర్స్కు అదేవిధంగా పేరెంట్స్ ఎవరిని కూడా లోపలికి అలో చేయడం లేదండి. వాళ్ళ వ్యక్తిగత